కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కలిసి నడవాలి, కలిసి పని చేయాలి, కలిసి పనిచేసి 175 సాధించాలని ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో అది జరగడం లేదు. అది జరిగితేనే 175 సాధ్యం. అది జరగనంత వరకు కాదనే తత్వం ఇంకా బోధపడడం లేదు మీకు. మేమేదో లెక్క కోసం 175 చెప్తూ ఉంటే ఈ రెండింటిని సింక్రనైజ్ చేయాల్సిన బాధ్యత పెద్దల మీద ఉంటుంది. పెద్దలు ఇన్ ద సెన్స్ ఎమ్మెల్యే దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దాకా ప్రతి ఒక్కళ్ళ మీద. సో మనం ఫీల్డ్ని మర్చిపోయి మన వరకే మనం వేరే లైన్లో నడుస్తూ ఉండి ముఖ్యమంత్రి గారిని అన్నిచ్చిన డార్క్లో పెట్టి మాట్లాడుతూ ఉంటే కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మాలాంటి వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఫీల్డ్ని లీడర్షిప్ని రెండింటినీ కనెక్ట్ చేయటం. ఉదాహరణ నా అంశం చెప్తాను. నేను ఏదన్నా డైరెక్ట్గా సూటిగా ముఖ్యమంత్రి గారితో కానీ ఏ నాయకుడు అయినా సరే 1-to-1 డైరెక్ట్గా చెప్పగలిగే నైజం నాది. సగం దాచుకొని లేకపోతే పొగిడేసి బ్రహ్మాండంగా ఉందన్న ఈ రోజు నుంచి మనం ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, మనం తిరగకపోయినా ఓట్లు వస్తాయి, లేకపోతే జనం అంతా కూడా మన వైపు చూస్తున్నారు, ఇది లేదు. నేను వెళ్ళానంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా 4-5 నెగటివ్ క్వశ్చన్స్ని కూడా వాటిని డిస్కస్ చేసే విధంగా ఎక్కడికైనా వెళ్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, తర్వాత ఆయన కింద ఉన్నటువంటి ఇంకా 2-3 పెద్దలు కానివ్వండి, ఎవరైనా సరే వాటిని డిస్కస్ చేయకుండా, వాటిని అడ్రస్ చేయకుండా మనం పార్టీ అంతా ఫ్రూట్ఫుల్గా బ్రహ్మాండంగా కనబడుతుందని అనుకుంటే మనం కళ్ళకి వేరే అద్దాలు పెట్టుకున్నట్టు లెక్క. ముందు గ్రౌండ్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్ని ఏ పూట కాపోట ముఖ్యమంత్రి గారికి గ్రౌండ్ వెళ్ళబోతా ఉంది. అసలు ఎస్సి 175 వైనాట్ అనే దానిలో ఎందుకు అభిషేక్తి కానీ ఎందుకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నిన్న అవినాష్ రెడ్డి గారే, వివేకానంద రెడ్డి గారు హత్య కేసు విషయం మాకు పులుముతున్నారు, పదే పదే మమ్మల్ని లాగుతున్నారు, ఆ సిబిఐ విచారణ సరిగ్గా లేదు, దీంతో మా వైసీపీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది అన్నారనమాట. అంటే వైసీపీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింటే వై నాట్ 175 అంటే అది కుదురుతుందా? అంటే అక్కడ జరిగినటువంటి ఆ ఇన్సిడెంటు లేకపోతే అవినాష్ గారు ఎదుర్కొంటున్నటువంటి సిబిఐ ఇవన్నీ అవి లోకల్గానే అయిపోతాయి, కానీ దాని ద్వారా మొత్తం గ్రౌండ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆత్మస్థైర్యం దెబ్బతిని జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ని క్వశ్చన్ చేసే దశలోకి అయితే ఆ సబ్జెక్టు పోదని నేను. ఇప్పుడు లోకల్ ఇష్యూ అంటున్నారు, వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది 2 రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఇష్యూ, ఇది 2 రాష్ట్రాల్లో ఎక్కువ సంచలనంగా ఉంది. ఓకేనా? అంటే అవినాష్ రెడ్డి గారికి ఎందుకు భయం పట్టుకుంది అనుకున్నారు ఆ సిబిఐ అరెస్ట్ చేస్తుందని? అంటే దాని ఇంటెన్సిటీ ఆ విధంగా ఉందేమో, ఎందుకంటే సిబిఐ ఒకవైపు కోర్టు ఒకవైపు ఉన్నప్పుడు మనం నేను కామెంట్ చేయడం పెద్దగా కరెక్ట్ కాదేమో. దాని ఇంటెన్సిటీని బట్టి ఒకవేళ ఆయన ఏమన్నా మాట్లాడాడేమో. సో ఏదేమైనా ఆ ఇన్సిడెంట్ నాకు తెలిసి చాలా రోజుల నుంచి నలుగుతున్నటువంటి, దాదాపు 4 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్ అది. ఇటు అటు తిరుగుతూ ఉంది, లేకపోతే ఆ సిబిఐ కోర్టులు అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం, ఇక్కడి నుంచి అక్కడికి మార్చడం, ఇది కూడా జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఇంతకాలం లేదు, కేసు విచారణ జరుగుతోంది. అవినాష్ రెడ్డి గారు మంచివారని నేను కూడా నమ్ముతాను, ఆయనకు సంబంధం లేదని నమ్ముతా కాసేపు. దాని గురించి సంబంధం కోర్టు తీర్పునివ్వాలి, సిబిఐ చార్జ్షీటు ఇవన్నీ వాళ్ళ విచారణ అంతా ముగించాలి. కానీ ఇది జరుగుతున్న ఇంతకాలం లేనిది. నిన్నటి రోజు ఒకటేసారి ఓఎస్ వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి మహానేత రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ఆయన ఎంత ప్రేమగా చూసుకునేవారు అందరికీ తెలుసు, అన్నకు ఒక లక్ష్మణులాగా ఎలాగ అండగా నిలబడ్డాడు నియోజకవర్గంలో లోకల్గా రాజకీయాలు చూసుకుని అందరికీ తెలుసు. అతని క్యారెక్టర్ అసెషన్ చేస్తున్నారు నిన్న. అంటే అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని, 2 ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, కొడుకు పుట్టాడని, ఆ ఫొటోస్ కొడుకుతో అతను ఉన్న ఫోటోలను వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అది మీ పార్టీ వాళ్ళే, మీ పార్టీ వాళ్ళే చేస్తున్నారు అవన్నీ కూడా. అంటే అంత అవసరం అంటారు అసలుకి? మీరు మీకు సంబంధం లేదు ఈ కేసులో అని నిరూపించుకోండి, అది నేను ఒప్పుకుంటాను. అంతేగాని వివేకానంద రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ గురించి బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే జనరల్గా ఒకరు పర్సనల్ అఫైర్స్లోకి ఇంకొకరు వెళ్ళకూడదు, కానీ అక్కడ లోకల్గా ఏం జరిగిందో నాకైతే పెద్దగా అవగాహన లేదు. అది ఆయన 2వ వైఫ్ ఉన్నారా లేకపోతే పిల్లలు పుట్టారా పెద్దగా. నాతోటి కౌన్సిల్లో దాదాపు ఆయన కూడా ఒక 2 ఇయర్స్ నాతోటి కౌన్సిల్లో ఉండి, కౌన్సిల్లోనే అగ్రికల్చర్ మినిస్టర్గా సోనియా గాంధీతో ప్రమాణ స్వీకారం చేసినటువంటి వివేకానంద రెడ్డి గారు నాకు కూడా బాగానే తెలుసు. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగ్నిస్ట్గా ఆయన కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా నిలబడటం, ఈ పోరాటం విజయమ్మ గారి మీద పులివెందులు నిలబడటం, ఇవన్నీ చూసాం అందరం భాగస్వాములుగా ఉన్నాం ఎందుకంటే జరిగిన ప్రతి ఇన్సిడెంట్లో. కానీ జరిగినటువంటి హత్య కానీ ఇది బాధాకరము. తర్వాత ఈ పర్సనాలిటీస్లోకి ఒక చనిపోయిన వ్యక్తి పర్సనల్ లైఫ్లోకి మళ్ళీ తొంగి చూడటం అనేది సమూహం.
అంటే ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చిన ఇది కానీ, పెన్షనర్లకు పెన్షన్ ఇచ్చింది కానీ లేదు, ఇంకా అక్కడక్కడ మిగిలి ఉంది, అక్కడక్కడ మిగిలి ఉంది. ఈ పరిస్థితిలో ఉన్న మీ ప్రభుత్వము ఈ నెలాఖరు లోపల 3,000 కోట్ల రూపాయలు ఎలా క్లియర్ చేస్తారు? మీరేమో 3,000 కోట్లు అంటున్నారు, ఒక పత్రికలో మాత్రం 16,000 కోట్లు క్లియర్ చేద్దామని వచ్చింది. 16,000 కోట్లు దేవుడెరుగు, 3,000 కోట్లు క్లియర్ చేస్తారా? ఇది ఎవరిని నమ్మించడానికి, ఎవరిని మోసం చేయడానికి మీరు ఇస్తున్న స్టేట్మెంట్? అంటే నాకు తెలిసి ఎంప్లాయీస్కి తర్వాత మంత్రులకి మధ్యలో జరిగినటువంటి ఆ బయోలాటరల్ టాక్స్ ఏదైతే ఉన్నాయో అక్రాస్ ద టేబుల్, ఆ రోజు మా సజ్జల గారు బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ చేసింది, ఈ నెలాఖరికి 3,000 కోట్ల రూపాయలు వివిధ బకాయిలుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఫస్ట్ ఫేజ్లో ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పాడు. దానికి ఎంప్లాయీస్ కూడా ఏదో మళ్ళీ రిటర్న్గా అడిగినట్టున్నారు, దేనికి దేనికి ఎంత ఇస్తున్నారు అది ఇది అని అడిగినట్టున్నారు. సో నాకు తెలిసి ఎంప్లాయీస్ ఇష్యూ ఆల్వేస్ టు ది ఎనీ గవర్నమెంట్, టేక్ ఎనీ గవర్నమెంట్, అంటే నాకున్నటువంటి నాలెడ్జ్లో ఎంప్లాయీస్కి ఉన్నటువంటి హక్కులను కానీ వాళ్ళ జీతాలను కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలు కానీ అరియర్స్ కానీ ఏ గవర్నమెంట్ కూడా ఎక్కువ కాలం వాళ్ళతోటి ఘర్షణకు వెళ్ళి ఆపి విజయం సాధించినటువంటి ఘటనలు చాలా తక్కువ. వాళ్ళ ధర్నా కాలుస్తారు, అజిటేషన్ చేయాలంటారు, లేకపోతే సమూహంగా ఒకసారి మొత్తం ముట్టడంటారు. వీటన్నిటినీ చాలా కేర్ఫుల్గా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఒక దశలో నాకు తెలిసి ఎంప్లాయీస్ కూడా మేము ఫలానోళ్ళు ఉంటే మేము చర్చలకు రామని కూడా చెప్పినట్టు కనబడింది. అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఆనరబుల్ సీఎం ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి ఒక నాయకుడు ఈ టాక్స్లో ఎవరైతే ఎవరైనా ఒకరు ఉండాలి. నాయకులు ఆ సంఘాల్లో ఉన్నారా లేదా, ఆ భేటీలో ఉన్నారా లేదా అని పక్కన పెడితే ఉద్యోగ సంఘాలను నియంత్రించి వాళ్ళ గురించి వాళ్ళని మెప్పించి ఒప్పించి అంత సబ్జెక్ట్ ఉన్న మంత్రులు మీ దగ్గర ఉన్నారా మీ కేబినెట్లో? అంటే ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా తీసుకొని టాక్స్ పంపించాలి, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకుంటారు? ఒకవేళ అక్కడ లేకపోతే ఇంకో బ్యాచ్ నేరండి. ఓకే, ఏదో పరిస్థితి ఉందా మీ పార్టీలో? తీసుకోవాలి. ఓకే, తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటే ఆలోచన వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ ప్రత్యేకంగా ఎంప్లాయీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే గవర్నమెంట్కి దే ఆర్ నాట్ అగెనిస్ట్. ఇప్పుడు ఆల్రెడీ విభజించి పాలించు అనేసి ఉంది కదా, సెక్రటేరియట్ పీపుల్ అంతా ఒక వర్గం అయిపోయినారు, మేము ధర్నాలకు రామంటున్నారు, వీళ్ళేమో ధర్నా ఆందోళన కొనసాగుతుంది అంటున్నారు, ఉపాధ్యాయులేమో అసలు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మమ్మల్ని చర్చలకు పిలవలేదు, మేము భాగస్వాములం కాదా, మేము ఎంప్లాయీస్ని కాదా అని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పుడు 3 వర్గాలుగా విడిపోయారు కదా, మరి ఏంటి పరిస్థితి మీ పార్టీ పరిస్థితి? అంటే వాళ్ళు 3 వర్గ మేనేజ్మెంట్లో ఒక థీరీ ఒకటి ఉంటుంది. సో నువ్వు ఎంత ఎక్కువ విడగొడితే అంత మంచిది. అదే విభజించి పాలించాలి ఒక సూత్రాన్ని అయితే మీరు బాగా వంట పట్టించుకున్నారు. వీఆర్ నాట్ బిలీవ్ ఇన్ ఇట్, వీఆర్ నాట్ బిలీవ్ ఇన్ ఇట్. వాళ్ళంతా ఒకటిగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు. వాళ్ళందరూ ఒకటిగా ఉండేనే ఎంప్లాయీస్లో ఉద్యోగస్తులున్నా, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నా, లేకపోతే బయట ఎంప్లాయీస్ ఉన్నా, వీళ్ళందరూ ఒక యునైట్గా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఉపాధ్యాయ సంఘాలు మీరు ఆరో చర్చలు పిలవలేదు? ఎందుకు ఆ చర్చలో ఉపాధ్యాయ సంఘాలు లేవు? అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఖచ్చితంగా ఎవరైనా వస్తారని చెప్పాల్సినట్టు అవసరం ఉంటుంది. అంటే వీళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉంటుందో, కోఆర్డినేషను. ఇప్పుడు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా దే నెవర్ మింగిల్ విత్ ది స్కూల్ టీచర్స్. స్కూల్ టీచర్స్కి వీళ్ళు కాదు కాబట్టి ఒక కోఆర్డినేషన్, ఒక జేఏసి ఏర్పడిన తర్వాత వీళ్ళల్లో వీళ్ళకి ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఒకటి ఉంటుంది. ఈ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్లో వాళ్ళు భాగస్థులు కావాలి. దాన్ని ప్రభుత్వం నిందించడానికి లేదు. మీ తరఫున ఎవరు వస్తారో పిలుచుకోండి అన్నప్పుడు వాళ్ళ తరఫున టీచర్ వస్తాడా, వాళ్ళ తరఫున లేకపోతే ట్రేడ్ యూనియన్ లీడర్ వస్తాడా, వాళ్ళ తరఫున సెక్రటేరియట్ ఎంప్లాయీ వస్తాడా, లేకపోతే వాళ్ళ తరఫున మామూలుగా వీళ్ళు ఒక ఓడీ పెట్టుకున్నటువంటి లీడర్ వస్తాడా, వీళ్ళు చూసుకోవాలి. ఇట్స్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ అక్కడికి వచ్చినప్పుడు పలానోళ్ళు లేరే, వాళ్ళని ఎందుకు పిలవలేదు, వాళ్ళని కూడా పిలవండి అని సూచిస్తే ఇంకా బాగానే ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీకున్నటువంటి మీ రిలేషన్స్లో మీరు ఎవరెవరు వస్తున్నారో టాక్స్కి ముందుగా లిస్ట్ ఇవ్వండి, ఇదో గవర్నమెంట్ తరఫున వీళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడతారు, ది సేమ్ మ్యాటర్ విల్ బి టేకెన్ అవే క్యారీ అవే టు ది ఆనరబుల్ సీఎం. అంతేగాని సీఎం గారు వచ్చేసి ఫస్ట్గా కూర్చోడు కదా, వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఫైనల్గా సీఎం గారు వస్తారు, సీఎం గారు డిక్లేర్ చేస్తారు, లేకపోతే సీఎం గారు పిలిపించుకుంటారు, లేకపోతే సీఎం గారే వచ్చేసి ఏంటి న్యూసెన్స్ ఇంతకాలం ఎందుకు జరుగుతూ ఉంది, ఇంత నాంచడం సరైన కాదు అని సీఎం గారు భావించినప్పుడు ఖచ్చితంగా వర్క్ విల్ బి డన్ ఇమీడియట్గా. ఓకే, అలాంటి వాతావరణం క్రియేట్ కావాలి. అందుకే కదా మేము వెల్ఫేర్ అంటే లక్ష దాన్ని ఆలోచించాల
కోట్ల రూపాయలు ఇలా డిపిడి ద్వారా బటన్కు అందరికి వేసేసాము, మాకు ఓట్లు పడిపోతాయి, 175కి 175 గెలుస్తాం అనుకుంటున్నారు. కానీ గ్రౌండ్లో రియాలిటీ ఎలా ఉంది? కేవలం వెల్ఫేర్ మాత్రమే మిమ్మల్ని మీ పార్టీని బతికిస్తుందా? అదే మీకు ఆక్సిజనా? అంటే ఏం చెప్తారు అసలుకి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కాంట్రాక్ట్ లేబర్స్ పరిస్థితి ఏంటి? సచివాలయ వ్యవస్థ ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు, ఇంతమంది పూర్తి వ్యతిరేకంగా ఉన్నారే మీకు ప్రతి అంశంలో కూడా. నేను అనుకుంటాం సార్, అంటే విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టాకింగ్, ఓకే, నేను జస్ట్ లేమెన్ లాగా మాట్లాడటం లేదు. లేమెన్ లాగా మాట్లాడే పని అయితే మీ దగ్గర కూడా నేను కూర్చుని అర్హత కోల్పోతాను. నేను ఒక గతంలో మాజీ ఎంప్లాయీగా నేను రాజకీయాల్లో 17 సంవత్సరాల నుంచి ఉన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడుగా, ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా నేను ఈరోజు చెప్తున్నాను. ఎంప్లాయీస్ పేదవాడిని గురించి ప్రభుత్వం పట్టించుకుంటే పేదవాడికి ఎంప్లాయీస్కి మీరిద్దరు కంపారిజన్ చేస్తారా? పేదవాడు ఏ రోజు కూడా ఈ 75 సంవత్సరాల్లో ఒక్కరోజు ప్రభుత్వం డబ్బు తిన్నవాడు కాదండి పేదవాడు. ఎంప్లాయీగా సెలెక్ట్ అయిన రోజు నుంచి మనం గవర్నమెంట్ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాం. మన చొక్క కానీ, మన ఇల్లు కానీ, మన బటన్ కానీ, లేకపోతే మన సైకిల్ కానీ, మన కారు కానీ, మన లేకపోతే మన పెళ్లి కానీ, మన బంధుత్వాలు కానీ, మొత్తం ప్రభుత్వంతో ముడిపెట్టి మనం బతుకుతున్నాం. 192,000 రూపాయలు ఈరోజు దాదాపు 4 కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఏ రోజైనా వాళ్ళు 10 రూపాయలు ప్రభుత్వం డబ్బులు తిన్నారా? వాళ్ళు ఓటేసిన తర్వాత మావాడు ఎవడొకడు గెలిచాడని పక్కకి వెళ్ళారు, వాడిని పట్టించుకున్నవాడు ఎవడని ఉన్నాడా? దాంతో ఎలా కంపేర్ చేస్తారు అసలు? ఏపీ జనాభా నేను అడుగుతున్నాను సార్, 5 కోట్లు అంటే దాదాపు 4 కోట్ల మంది వెల్ఫేర్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా పేద ప్రజలు ఉన్నారు. అంతమంది పేదలు ఉన్నారు ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 30 కోట్ల మంది ఒక్క పూట అన్నం తిని బతికే జనం ఈ దేశంలో ఇంకా ఉన్నారు సార్. నా లెక్కలు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు ఇవి. 30 కోట్ల మంది మీరు అన్నం తిని వచ్చారా? ఇప్పుడు ఇక్కడికి ఈ డిబేట్కి వస్తే అన్నం తిని వచ్చారా? భోంచేసి వచ్చారా కదా, శుభ్రంగా భోంచేశారు కాబట్టి మీరు హాయిగా మాట్లాడగలుగుతున్నారు. ఇంకా ఒక్కపూట కూడా భోజనం దొరకని ఈరోజు మీ ఆఫీస్ వెనక్కి వెళ్ళి చూడండి, పేపర్లు ఎదుర్కొనే వాళ్ళు ఏం పాపం చేశారండి? బట్టలు లేనివాళ్ళు, గుడిసెల కింద ఉండేవాళ్ళు, లేకపోతే కూలి పని చేసుకునేవాడు, సరిగా అన్నం తినకుండా ఎంతమంది ఉన్నారు? 30 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వమే చెప్తా ఉంది, నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్. అలా ఉండే ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా మీ ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ రోజుకి అమ్మ ఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, పెన్షన్లు కావచ్చు, మాకు అందలేదు, జగనన్న ఇల్లు రాలేదని మీరు చెప్తున్న అదే పేదలు ఎంతమంది ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ సార్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే మొత్తం వీళ్ళందరినీ కట్ చేసి అవతల పడేసి. మరి అందుకే సచివాలయ చుట్టూ తిరుగుతున్నా కూడా రావట్లేదు కదా? ఎందుకు రావట్లేదు? 32 లక్షల మందికి ఈ రాష్ట్రంలో లేడీస్ పేరు మీద ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టిస్తూ ఉన్నాడు. చూడండి రేపు సార్, మీరు ఒక్కసారి జూపుడి సార్, మీరు ఒక్కసారి క్షేత్రస్థాయిపోయి సర్వే చేయండి, ఎంత మంది ఇంకా మిగిలి ఉన్నారు? అమ్మ ఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, జగనన్న ఇల్లులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఎంత మందికి అందకుండా మిగిలి ఉన్నాయో ఒక్కటే చెప్తాను సార్. మిగలలేవని నేను అన్నాను, ఎందుకంటే ఖచ్చితంగా మిగులుతారు. ఎందుకంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం 2019లోకి వస్తే 32 లక్షల మంది మా లెక్కల ప్రకారం ఇల్లు లేని వాళ్ళు ఉన్నారన్నారు. ఇంకొక 5 సంవత్సరాలు పోతే కొత్త జనరేషన్ కూడా ఒక ఇల్లు లేని వాళ్ళు వస్తారు, వాళ్ళని కూడా మళ్ళీ టేక్ కేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ గత ప్రభుత్వాలన్నీ కూడా పేదరికాన్ని మర్చిపోయి, పేదలు మర్చిపోయి విహరించినటువంటి వ్యక్తుల మీద, కులాల మీద, లేకపోతే వాళ్ళ బినామీల మీద చేస్తే ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి ప్రతి వ్యక్తికి ఈరోజు అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు ఈ పంచిన 70, ఈ వెల్ఫేరే, ఈ వెల్ఫేరే మీకు ఆక్సిజనా? మీ పార్టీని మళ్ళా అధికారంలోకి తెస్తుందా? నో, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాడు, మీకు ప్రభుత్వం తోడ్పడింది అని అనుకుంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది అనుకుంటే మాకు తిరిగి ఓటేయండి. మీకు ఏమాత్రం మేము నష్టం చేసామని అనుకుంటే మీరు మాకు ఓటేయద్దు. అంతేగాని మేము వెల్ఫేర్ చేసినంత మాత్రాన వీళ్ళందరూ మా ఓట్ బ్యాంకు, వెల్ఫేర్ చేసినంత మాత్రాన వీళ్ళందరూ మాతోనే ఉంటారు. మేము అనుకోట్లా. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, దేవుడి దయవల్ల ఒక అవకాశం వచ్చిన తర్వాత సమాజాన్ని మార్చడం కోసం ఒక లైన్ ఆఫ్ యాక్షన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అనే పదంలో తీసుకొని ఇంతమంది పేద వ్యక్తుల్ని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. మీరు కాంటిస్సీ ది ప్రాపర్ విత్ ప్రాపర్ ఐస్. 32 లక్షల మంది ఇళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో చూస్తున్నారు మీరు ఇప్పుడు. 32 లక్షలు అవి రేపు కాలనీస్గా తయారు కాబోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 192,000 రూపాయలు మొత్తం ఈ 3.5 సంవత్సరాల్లో ప్రభుత్వం డబ్బుని పేదలకు పంచిపెట్టాడు. ఇంకా యువతకు కావాల్సినటువంటి అనేకమైన మార్గాలు చూస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రం మొత్తం కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నడుస్తూ ఉంది. ఉమెన్ మగవాడిని పక్కన పడేసి ఉమెన్ ఎంపవర్మెంట్ చేయండి, ఎందుకంటే ఉమెన్కి బాధ్యత ఉంటుందని. ఇన్ని రకాలుగా ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో
ఎందుకు సరైన పద్ధతిలో అర్థం చేసుకోలేక ఎవరో ఓటు ఎవడో ఒకటి మాట్లాడితే ఓటేయడని ఓటేయమని అడిగే సమయం వచ్చినప్పుడు ఎలా వేయరో కూడా మేము చూస్తాం. అంటే బెదిరించడం కాదు, మేము చేసినటువంటి ప్రతి అంశాన్ని ప్రజలకు తెలియజేస్తాం. వీల్ అప్పీల్ టు ద పీపుల్, వీల్ రిక్వెస్ట్ టు ద పీపుల్. మేము మీకు ఇచ్చినటువంటి 99% మేనిఫెస్టోని కంప్లీట్ చేసినటువంటి ఒక్క రాజకీయ పార్టీని ఈ దేశంలో మీరు చూపించండి నాకు. సరే, మీ మేనిఫెస్టో 99% చేశారు, ఎంతమందికి ప్రజల్లోకి వెళ్ళింది ఏమనేది కూడా ఇంకొక సంవత్సరం ఆగితే తెలుస్తుంది. ఇకపోతే మీరు అన్నారు ఎందుకు మేము వైనాట్ 175 అంటే మేము మొన్న విశాఖపట్నంలో సమ్మిట్ జరిగింది, పరిశ్రమ వచ్చేసి దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి, అది ఇది చాలా గొప్పగా చెప్పారనమాట. అంటే దాదాపు 3.5 సంవత్సరాల పాఠము కాలాయపం చేశారు. అంటే అందులో మధ్యలో 2 సంవత్సరాలు కరోనా అంటారు, కరోనా కాబట్టి పేయలేదంటారు, ఇంకా మిగిలిన 1 సంవత్సరం కూడా ఉంది. అప్పుడు కాకుండా తీరా ఇంకా 1 ఇయర్ ఉండగానే ఇప్పుడు మీరు సమ్మిట్లు పెట్టి పెట్టుబడిదారులను ఆహ్వానించారు. సరే, పెట్టుబడిదారులు అంతా వచ్చారు, నేనంటే జర్నలిస్ట్ కంటే కొంచెం మామూలు కోట్లు వేసుకున్నాను, వాళ్ళ మీద ఖరీదైన కోట్లు వేసుకొచ్చి బిర్లా టాటాలు బిర్లాలు అదానీలు అంబానీలు అందరు వచ్చి కూర్చొని వెళ్ళారు. బాగానే ఉంది 13 లక్షల కోట్లు కదా, ఇంకుంటే మీకు ఏడాదే కదా, దాంట్లో మీరు ఎంతవరకు గ్రౌండ్ అవుతాయి అనుకుంటున్నారు అసలు ఇప్పటివరకు? కానీ అయితే వాళ్ళు చేసిన ప్రామిస్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఎంఓయూల ప్రకారం దే హ్యావ్ బీన్ ప్రామిస్డ్ ఫర్ 13 లాక్స్ క్రోర్స్. ప్రామిస్ ఇస్ ప్రామిస్. అయితే మీరు అన్నట్టుగా మాకున్న 1 ఇయర్లో ఎంతవరకు గ్రౌండ్ అవుతుందో అంతవరకు గ్రౌండ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ మ్యూచువల్ కెపాసిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత స్పీడ్గా వస్తారు, ప్రభుత్వం ఎంత స్పీడ్గా వస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ కానీ, వాళ్ళకి కావాల్సిన పవర్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇన్సెంటివ్స్ కానీ మనం ఎంతవరకు ఇవ్వగలం, వాళ్ళ క్యాపిటల్ ఎంతవరకు తీసుకొచ్చి పెట్టగలరు. మ్యాక్సిమం ఒక దానిలో నేను అనుకోవటం దానిలో ఒక 50% ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే. ఎందుకు చెప్తున్నామంటే అంత వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ నమ్మకమే చెప్తున్నాం. కార్యరూపం దాలిస్తే అంత సంతోషమే సార్. ఏడాది కాలంలో ఎప్పుడు గ్రౌండ్ అయితే మీ ఆ ప్రాంతాలకి ఆ జిల్లాలకి అవి వెళ్ళినప్పుడు ఆ పరిశ్రమలు స్థాపనకి చాలా స్పీడ్గా అక్కడ ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి ఉండదు, ఎలాంటి బెదిరింపులు ఉండవని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా హామీ ఇవ్వగలరా? ఎవరైనా బెదిరించినట్టు తెలిసే వాళ్ళంతా చూస్తానని గట్టిగా హామీ ఇవ్వగలరా? వాళ్ళంతా కాదు, తాట తీస్తానని చెప్తాడు. ఓకే, వాళ్ళ తాట తీయటమే కాదు. ఇప్పటివరకు ఎంతమంది తాట తీశాడు? టికెట్లు కూడా లేవని చెప్పి. ఇప్పటివరకు ఎంతమంది తాట తీశారు? ఇక చూడండి, 1 ఇయర్లో మీరు చూడండి ఎవరు బెదిరించడం లేదా? ఇప్పటివరకు పరిశ్రమలు ఎంతమంది మీరు అన్నట్టుగా ఇప్పుడు దాకా బెదిరించారు, పబ్బం గడుపుకున్నారు, ఉన్న ఇండస్ట్రీస్ ని బెదిరిస్తూ ఉన్నారు అనుకుందాం. ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి ఈ పప్పులే ఉడత ఉప్పులు చింతకాయలు రావాలంటారు చూడు, ఇక ఎవడు మాట్లాడేవాడు ఉన్నా సరే వాడు తాడు తీస్తాడు. మీరు గ్యారంటీ చెప్పగలరా? 100%. ఎందుకంటే నేను కూడా 2 రోజులు సమ్మిట్లో ఆయనతో ఉన్నాను. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ, వాళ్ళు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కానీ, సింగిల్ విండో సిస్టమ్ పెట్టేశారు, ఎంతమంది పెట్టలేదా అనొచ్చా మీరు? సింగిల్ విండో సిస్టమ్లో చాలా స్పీడ్గా యాక్టివిటీ ముందుకు పోతూ ఉంది. అన్ని అనుమతులు ఒకే డోర్లో, ఒకే చోట ఆ అనుమతులు లభిస్తాయి. దాన్ని 21 డేస్ మీరు అక్కడ ఇక్కడ తిరగాల్సిన పని లేదు, అన్ని అనుమతులు ఒకే డోర్ నుంచి వచ్చేస్తాయి మీకు. దాన్ని సింగిల్ విండోని పెట్టేశారు. మళ్ళీ ఇప్పటివరకు సింగిల్ విండో ద్వారా ఎన్ని అనుమతులు ఇచ్చారు? ఇప్పటికీ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్ని గ్రౌండ్ అయ్యాయి మీ ప్రభుత్వం? ఎన్ని పెట్టుబడులు? 3.5 ఇయర్స్ మీరే ఇందాక చెప్పినట్టుగా 2 ఇయర్స్ ప్రపంచం మొత్తం భయభ్రాంతుల మధ్య బ్రతికింది. ఒకవేళ మనం పిలిచినా సమ్మిట్కి వచ్చే పరిస్థితులు లేవు, ఎందుకంటే ఏ ఇద్దరు కూడా ఒక చోట కూడకూడదు అనేది మన కరోనా లెసన్. సో ప్రపంచమే వణిగిపోయింది, అగ్రరాజ్యాలే వణిగిపోయాయి, ఏది పెద్ద పెద్ద దేశాలే, పెద్ద పెద్ద కుబేర్లే ఇళ్లలోంచి బయటికి రాకుండా ఉండిపోయారు. అలాంటి కుబేర్లే రిలయన్స్ హ్యాపీగా తెలచొక్క వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో రిలయన్స్ ఎంత ఆనందంగా మాట్లాడాడు అంటే, నౌ ది టైమ్ హెస్ కమ్, ఇది దిస్ ఇస్ ద రైట్ టైం అని మేము ఫీల్ అవుతూ ఉన్నాం. గత 2 సంవత్సరాలు నేను అడుగుతున్నా, భారత ప్రభుత్వం లేకపోతే ఈ దేశంలో ఇంకొక రాష్ట్రం ఎక్కడైనా ఇలాంటి సమ్మిట్లు పెట్టిందా సార్? లేదు, పెట్టలేదు. అసలు వాతావరణానికి అనుకూలించలేదు కదా, అసలు వాతావరణం అనుకూలించకుండా, వాతావరణం అనుకూలించిన నేపథ్యంలో దాన్ని మేము క్యాష్ చేసుకొని ముందుకెళ్తుంటే విమర్శించడానికి నోరు ఎలా వస్తుంది ఎవరికైనా సరే? కేవలం 1 ఇయర్ ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి, ఏదో ఒకటి చేయకపోతే మనకి కష్టం అవుతుందని ఒక భయాందోళనలో పెట్టేట సమ్మిట్ అనుకోవచ్చు కదా. అంటే అది మీ పర్సెప్షన్, మీరు అలా అనుకోవచ్చు. ఏదో ఒకటి చేసి చూడాలి, మీరు అలా అనుకోవచ్చు, ఏదో ఒకటి చేసి కాదు, మేము అనుకున్నది చేసి ప్రజలకి చూపిద్దామనే ఆలోచనతో మేము ఉన్నాం. 13 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు సార్ ఈ సంవత్సర కాలంలో, కనీసం 1 లక్ష కోట్ల పెట్టుబడులు అన్న తీసుకురాగలరా? అంటే నాకు తెలిసి మోర్ దెన్ 50% గ్యారంటీకి వస్తాయి సార్. విశాఖ ఉక్కు ఆంధ్రలాక్కు ఉంటే చాలనుకుంటుంటే దాన్నే కాపాడలేని మీ ప్రభుత్వము ఇక ఈ పరిశ్రమలు ఏం తీసుకొస్తుంది?
అంటే ఇది చాలా అంశాల్లో నేషనల్ ప్రభుత్వం గవర్నమెంట్ తీసుకున్నటువంటి అంశాలు పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి యాంటీ పీపుల్స్ పాలసీస్గా తయారైపోయినాయి. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఎస్పిని అమ్మటంలో కానీ లేకపోతే ప్రైవేటైజేషన్లో కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. వ్యతిరేకించాలంటే కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు కదా, గట్టిగా మాట్లాడుతు కదా. విభజన చట్టంలో కడపకు ఉక్కు కర్మాగారం ఇస్తామన్నారు, ఎలాగో మీరు దాన్ని ఏర్పాటు చేయడం లేదు. కాళ్ళలో కడుపు పట్టుకొని జమ్మల మడుగులో మేమే జిందాలతో ఏర్పాటు చేసుకుంటున్నాము. విభజన చట్టంలో ఇచ్చారు కాబట్టి కడపలో ఏర్పాటు చేయదు. ఆ విశాఖ ఉక్కు పరిశ్రమలైనా అలాగే ఉంచండి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని మేము కాపాడుకుంటామని గట్టిగా వినిపించవచ్చు కదా. యా అంటే దానికి విజయసాయిరెడ్డి గారు దాదాపు ఒక పెద్ద పాదయాత్ర చేసి బహిరంగ సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కవరేజ్ వచ్చింది, పేపర్లో 4 ఫోటోలు దానివల్ల ప్రజలకు వచ్చిన లాభం, విశాఖ కార్మికులకు వచ్చిన లాభం ఏంటి సార్? మొండి ప్రభుత్వం పైన ఉన్నప్పుడు ఏ రాష్ట్రాన్ని లెక్క చేయనటువంటి వ్యక్తులు పైన ఉన్నప్పుడు ఇది అనువైనటువంటి సమయం కాదు. మాకు చూద్దాం, విల్ వెయిట్, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి కదా బీజేపీ కూడా. అది ఓన్లీ ఇంకా ప్రపోజల్ మాత్రమే, ఆ ప్రపోజల్ని మళ్ళీ తిరిగి రాస్తామేమో, విశాఖని అమ్ముతామనే ప్రపోజల్ని తిరిగి రాస్తామేమో చూద్దాం. ఇప్పటివరకు అయితే ప్రైవేటైజేషన్ కాలా, ప్రవేశం జరుగుతుందని ఒక 2 సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి కార్మిక శక్తులు ఉన్నాయి అక్కడ, ఒక కమ్యూనిస్టు స్వభావంతో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. డెమోక్రసీ సిస్టంలో ఉన్నటువంటి మాలాంటి పొలిటికల్ పార్టీస్ ఏదైనా సరే నయానో భయానో ఒప్పించి దాన్ని ప్రైవేట్ పరంగా చూడటం కోసం ఒక పెద్ద అంశం జరుగుతూ ఉంది. పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో ప్రధానమంత్రిని కలవటం, లేదా అవసరమైతే ఒక టీంను కూడా కల్పించడం, ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీద చాలా సీరియస్గా ఉన్నారు. మా పంతా మాకున్నది, విశాఖ ఉక్కును వదులుకునే అంశమే లేదు. పార్లమెంట్లో చేసినటువంటి చట్టం డాక్టర్ ఆఫ్ లా, దాన్ని ఎందుకు మీరు ఆ చట్టాన్ని మీరు యాక్షన్లోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అంత అహంకారమా నేను అడుగుతున్నా, ఎందుకు వినిపించాలి? లోక్సభలో రాజ్యసభలో ఎందుకు వినిపించాలి? ఎంపీలు ఇక్కడ అక్కడ రాజ్యసభలో అసలు మేము ఎందుకు వినిపించాలి? వినిపిస్తేనే కదా, అడిగితేనే కదా. చట్టం ఎందుకు చేశావు? చట్టం ఎందుకు చేశావు? ముఖ్య ప్రధానమంత్రి చట్టాన్ని అమలు చేయని గట్టి మాట్లాడచ్చు కదా మీరు. మాట్లాడుకునే జరుగుతా ఉన్నాయా? నేను అడుగుతున్నా, పార్లమెంట్ కి వెళ్ళగానే పిల్లలు అవుతున్నారంటున్నారు అందరూ కూడా. మేము పుల్లలు గట్టిగా ఎదిరించలేక